हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो एमएलसी वाटर एवरैते डिग्री कंप्लीट अयिंदो सो वीरंदरू कूडा डिग्री वाटर एवैते उन्नो एमएलसी वाटर रजिस्ट्रेशन अनेदी एला चेसुकोवालनेदी क्लारिटी अयिते तेलुसुकुंदाम सो एवरैते डिग्री 2019 अक्टोबर नाटिकि कंप्लीट चेसुकुनि उंटारो सो वीरंदरू कूडा डिग्री अयिन प्रति ओक्करू कूडा ई एमएलसी वाटर कार्ड अनेदी अप्लाई चेसुकोवच्चुंडी सो दी संबंधी डिस्क्रिप्शन लिंक सो अल्ली क्ली एटे डैरक्ट फॉर्म 18 रहा जरूरी सो इकडी ईजी अला अल्लाई क्लारटे चुप्तान सो और चूस ना इला मोबाइल अप्लाई सो दी संबंधी सो ने मुझे चुप्तान चूँ फस्ट आफ् आल फोटो अच्छे एर्पट्ठे सो मेर फोटो अने वैट बैकग्राउंड तो तीन पास सैज फोटो अभी 100 KB लगे उ सो 100 KB अच्छे मेकूद सो दाने रईट सैडे इकट्ठ सैडे अड्ते चयी सो चर्वा सो एवर इधर का इकड़ेदे जिलाना डिस्ट्रिका चूँ इक శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం సో వీళ్ళకి మాత్రమే ప్రజెంట్ అయితే ఇదైతే వస్తుంది సో ఇందుట్లో ఏదైనా జిల్లా మీదైతే కనుక కంపల్సరీ అయితే పెట్టుకోండి సో ఎవరైతే ఉన్నారో మీరు ఫస్ట్ మీ జిల్లానైతే ఎంచుకోండి సో శ్రీకాకుళం శ్రీకాకుళం విజయనగరం విజయనగరం సో విశాఖపట్నం ఏదైతే అది ఎంచుకోండి సో ఏదైతే ముందు డిస్ట్రిక్ట్ పాత్ ఉందో అదైతే ఇక్కడ పెట్టుకోండి పైన అయితే సో అలాగే కిందకి చూసుకుంటే రీసెంట్ గా మీది ఏదైతే మారిందో కొత్త జిల్లా అదైతే కింద అయితే చేసుకోండి కింద అయితే కింద ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో కింద ఏదైతే ఉందో అదైతే మళ్ళీ ఎంచుకోండి సో అలాగే మీరు కింద మీరు చూసుకున్నట్లయితే గనక అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి తర్వాత ఇక్కడ సర్నేమ్ అయితే ఇవ్వండి అలాగే ఇక్కడ కింద తెలుగులో కూడా ఇవ్వాలి ఇక్కడ తెలుగులో అయితే ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి జెండర్ ఇవ్వండి రిలేషన్ ఇవ్వండి సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేయండి తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో డిగ్రీ తర్వాత ఆక్యుపేషన్ ఇక్కడైతే తర్వాత చూసుకుంటే ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వండి ఇక్కడ सो తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వండి తర్వాత చూసుకుంటే ఇక్కడ మీ నంబర్ అయితే ఆటోమేటిక్ గా అయితే తీసుకుంటది సో ఏదైతే వాటర్ కార్డ్ నంబర్ ఉంటదో సో అదైతే ఇక్కడ అయితే ఇవ్వండి సో ఆటోమేటిక్ కాలం అంతా కూడా అదే తీసుకుంటది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి సో ఎలా అయితే ఉందో అలాగే అయితే ఇవ్వండి వాటర్ ఐడిలో ఎట్లా ఉందో సేమ్ అట్లాగే ఇవ్వండి తర్వాత ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అయితే కాదు సో మీ ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఉంటే ఆ ఆధార్ ని టిక్ చేసుకొని ఇక్కడ आधार टिक आधार नंबर अच्छे इवें आधार नंबर अने इवें तरवा डिप्लोमा ग्रैड्युएट एदे इच्छुक सो तरवा यूनिवर्सिटी एंत फिनीो मेरे एडुकेशन अने यूनिवर्सिटी नेम इवें सो अदे विधा इको यूनिवर्सिटी नेम इवें తర్వాత ఏ సంవత్సరం మీరు పాస్ అవ్వారు అది ఇవ్వండి ఎగ్జామినేషన్ ఏ సంవత్సరం అయితే మీరు క్వాలిఫై అయ్యారు ఏ సంవత్సరం అయితే రిలీవ్ అయ్యారు అన్నది క్లారిటీగా అయితే ఇక్కడైతే మీరు ఇవ్వండి డిప్లొమా వాళ్ళైతే ఇది క్లిక్ చేయగానే మీకు కింద ఉన్న రెండు కాలమ్స్ అయితే యాక్టివ్ అవడం అయితే జరుగుతుంది సో గ్రాడ్యుయేట్ ఇస్తే కనుక ఈ పైన అయితే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు డిప్లొమా ఇస్తే సో తర్వాత మీ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని 200 KB కిందకే ఉండేటట్టు అయితే చూసుకుండి జేపీజీ ఫార్మాట్లో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి సో ఇక్కడ అప్లోడ్ చేయగానే ఇక్కడైతే మీకు కనబడడం అయితే జరుగుతుంది సో ఇలా మీరు కిందకు చూసుకున్నట్లయితే కనుక మీ ఇక్కడ మీ కన్సిస్టెన్సీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీ కన్సిస్టెన్సీ అయితే ఇవ్వండి సో అలాగే డిస్ట్రిక్ట్ కూడా సో ఏదైతే అదే చూడండి ఇక్కడ మీ మూడిట్లో ఏదైతే ఉందో సో అదైతే మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది మీ ప్రజెంట్ సో అలాగే మీరు కింద చూసుకున్నట్లయితే కనుక ఇక్కడైతే మీ కొత్త డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సో పైన ఏదైతే ఇచ్చారో అదైతే ఇవ్వండి అలాగే కింద వచ్చేసి ఏదైతే కొత్తది ఉందో డిస్ట్రిక్ట్ సో అదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో అదైతే ఇవ్వండి ఇక్కడ
సో అలాగే మరి కిందకి చూసుకున్నట్లయితే సో అడ్రస్ అయితే ఇవ్వండి మీ అడ్రస్ ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ సో ఉంటే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి సో ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఒక ఐడి అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఐడిని అయితే మీరు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని తర్వాత మీ ఇంటికి అనేది వాళ్ళు చెకింగ్కి అయితే వస్తారు మీ సర్టిఫికెట్లు అన్నీ కూడా వెరిఫై అయితే చేస్తారు సో వాళ్ళైతే సర్టిఫికెట్లు అయితే వెరిఫై చేసిన తర్వాత మీకు కార్డు అనేది ఇష్యూ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీ ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా 2019 అక్టోబర్ కల్లా మీకు అయితే డిగ్రీ అయితే ఉండాలి సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి.